కృష్ణా జిల్లా నందిగామ డివిఆర్ కాలనీలో ఇటీవల ముంపుకు గురైన ప్రాంతాల సందర్శనకు నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎంఎం దైవ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి, వైఎస్ఆర్సీపీ నాయకులు మండవ పిచ్చయ్య, గుడివాడ సాంబశివరావు, 17వ ఇన్ఛార్జ్ పట్టా శ్రీనివాసరావు, బాపట్ల సాంబయ్య, వలమాల జయరాజ్, 18వ వార్డ్ ఇన్ఛార్జ్ బండారు వెంకట్రావు, వాలంటీర్లు, సచివాలయ అడ్మిన్లు ప్రియదర్శిని, వెంకటేశ్వరరావు మొదలగు వారు వార్డు సచివాలయం సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అయితే మాత్రం ఇక్కడ వీళ్ళకు రోడ్లు లేవు, మరియు ఇళ్ళ పరిస్థితి కూడా చాలా అద్మానంగా ఉంది. కొంచెం వీరి గురించి మనం ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళకి ఎలాంటి సహాయం చేయగలుగుతామో ఆలోచించి దాన్ని బట్టి మనం ప్రభుత్వం ద్వారా ఏమైనా ఎలాంటి సహాయం చేయాలని ఆలోచించి చేస్తాం. ఓకే.